Hi friends, welcome to Stravani Sisters Thoughts. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర పోరాటం 1857లో మొదలైంది. మన దేశం బ్రిటిష్ వారి రాచరికం నుండి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందింది. మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది ప్రాణాలకి తెగించి పోరాడారు. వాళ్ళ జీవితాలను స్వాతంత్ర ఉద్యమానికి అర్పించారు. స్వాతంత్ర ఉద్యమం కోసం ఎన్నో వదులుకున్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగమే ఈరోజు మనం స్వేచ్ఛగా మన దేశంలో బ్రతకడానికి కారణం. ఎంతోమంది మగవారే కాకుండా వీరవనితలు కూడా దేశం కోసం పోరాడారు. అందులో ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, అనిబిసెంట్, కమలా నెహ్రూ, సుచేత కృప్లాని, బాషంతీదేవి, మణిబేల్ పటేల్ ఎంతోమంది ఉన్నారు. వీరే కాకుండా మనకు తెలియని వారు చాలామంది ఉన్నారు. అందులో బేగం హజరత్ మహల్, బికాజీ రుస్తుంగామా ఉన్నారు. ముందుగా బేగం హజరత్ మహల్ కోసం తెలుసుకుందాం. ఈమె 1920 ఏప్రిల్ 7న భారతదేశం అవధ్లోని ఫైజాబాద్లో జన్మించింది. అవధ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద భాగం. ఈమె నవాబ్ వాజిద్ అలీషా యొక్క 2వ భార్య. బేగం హజరత్ మహల్ను వాజిద్ అలీషా తన రాజభవనంలో కలుసుకున్నాడు. 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర వహించింది. బ్రిటిష్ పాలకులు లక్నోని స్వాధీనం చేసుకున్నప్పుడు వాజిద్ అలీషా వెళ్ళిపోవడంతో ఈమె అవధ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతను స్వీకరించింది. ఈమె అంతిమ దశలో నేపాల్కు చేరుకుంది. అక్కడ ఆమెకు ఆశ్రమం కల్పించడానికి రాణా దేశ ప్రధానమంత్రి జాంగ్ బహదూర్ నిరాకరించాడు. చివరకు అనుమతి లభించింది. ఆవిడ అక్కడ 1879లో మరణించింది. 1857 తిరుగుబాటు ఉద్యమంలో కీలక పాత్ర వహించినందుకు 1962 ఆగస్టు 15న లక్నోలోని హజరత్ గాంజ్లోని ఓల్డ్ విక్టోరియా పార్కులో గౌరవించారు. ఈ పార్కుకు హజరత్ మహల్ పార్కుగా పేరు మార్చారు. తరువాత బికాజీ రుస్తుంగామా. ఈమె 1861 సెప్టెంబర్ 24న బొంబాయి, బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన పార్సీ వనిత. 1896లో బొంబాయిలో ఫ్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ఫ్లేగు వ్యాధి సోకింది. 1901 చికిత్స కోసం ఇంగ్లాండ్కు పంపబడింది. అక్కడున్న స్వాతంత్రోద్యమకర్త సమ్యాజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై 1905లో దాదాబాయ్ నవరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించింది. 1907 ఆగస్టులో జర్మనీలోని స్టూట్గార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు వెళ్ళి మన దేశ స్వాతంత్రం కోసం వారి మద్దతు కోరింది. మన దేశానికి ఒక పతాకం ఉండాలని దామోదర్ వినాయక్ సావర్కర్తో కలిసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. ప్రస్తుతం మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం బికాజీ కృషే. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రులైన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బలవంతాన బికాజీ ఫ్రాన్స్లో నిర్బంధించబడింది. యుద్ధానంతరం ఫ్రాన్స్లోనే ఉండి మన స్వాతంత్రం కోసం వ్యాసాలు వ్రాస్తూ ప్రసంగాలు చేస్తూ ఉండేది. 1935లో తీవ్రమైన అస్వస్థతకు గురై భారతదేశం వచ్చి 1936లో మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయ్ పెటేట్ అనాథర శరణాలయానికి దానం చేసింది. ఇంతటి గొప్ప దేశభక్తురాలు గుర్తుగా ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిల్లును విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్లోని అతివేగపు గస్తీ నౌకకు ఆమె పేరు పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్.